హాయ్ అండి, నేను మీ ఇందిరా. వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర ఆల్ ఇన్ వన్. మా సిస్టర్ వాళ్ళు మేము ఒక స్మాల్ 3 days టూర్ అనేది ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. దానికోసమని నేను ఇప్పుడు బయలుదేరాను. మిడ్నైట్ 1 o'clockకి బయలుదేరాను. యాక్చువల్గా నాకు ట్రైన్ 2 o'clockకి విజయవాడ రైల్వే స్టేషన్లో. సేమ్ ట్రైన్లో మా సిస్టర్ వాళ్ళు వస్తూ ఉన్నారు. నేను వెళ్ళి వాళ్ళతో పాటు జాయిన్ అయిపోతాను అనమాట. మా హస్బెండ్, మా పెద్దబాబు నన్ను డ్రాప్ చేయడానికి వస్తూ ఉన్నారు నాతో పాటు. మేము అరకు లోయ, ఆ చుట్టుపక్కల వైజాగ్ మొత్తం కూడా ఏ ప్లేస్లు మనం చూడటానికి ఉన్నాయో అవన్నీ కూడా చూడాలనేది ప్లాన్ చేసుకున్నాం. ఎంతవరకు చూడగలమనేది చూద్దాం. టైం చాలా తక్కువ ఉంది కదా మనకి, కానీ ఎక్కువ ప్లేస్లు ఉన్నాయన్నమాట మనం చూడాల్సినవి. వీలైనంత వరకు కవర్ చేద్దామని బయలుదేరామన్నమాట. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో అనమాట ఇది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ బటన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాను. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ అనమాట. ఆ రైల్వే స్టేషన్ వెళ్ళగానే నాకు 10 minutesలో నాకు ట్రైన్ అనేది రెడీగా ఉంది. ఇక్కడ నుంచి నేను బయలుదేరి ఎర్లీ మార్నింగ్ కల్లా వైజాగ్ అనేది రీచ్ అవుతాం. మేము వైజాగ్ వెళ్ళగానే ఫస్ట్ సింహాచలం ప్లాన్ చేశాము. సింహాచలం తర్వాత వైజాగ్లో ఏ ఏ ప్లేస్లు ఉన్నాయో అవన్నీ చూసుకొని నెక్స్ట్ అరకలోయ, ఆ తర్వాత లంబసింగి, ఇది ప్లాన్లో భాగం అన్నమాట. కొన్ని కొన్ని మాత్రమే మనం పర్టికులర్గా చూడగలం. అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు చూద్దాం, తక్కువ టైం ఉంది. అంటే మా సిస్టర్కి ఒక 3 days మాత్రమే లీవ్ దొరికింది కాబట్టి తనకి 3 days మాత్రమే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇది రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దదనమాట విజయవాడలో. రైలు వస్తూ ఉంది. మా సిస్టర్ వాళ్ళు నాకు కాల్ చేశారు. నేను కూడా రీచ్ అయిపోయాను, ఎక్కేసాను. అలాగే నైట్ అయిపోయింది కాబట్టి పడుకున్నాము. అలాగే ఎర్లీ మార్నింగ్ మనం 7:30కి వైజాగ్లో దిగామన్నమాట ట్రైన్ అనేది. చూడండి, ఇదంతా కూడా వైజాగ్ రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకొని ఆ హోటల్ రూమ్లో రూమ్ తీసుకున్నామన్నమాట. అంటే ఎలాగో 3 days ప్లాన్ చేసుకున్నాం కాబట్టి చూడాలి. ఫస్ట్ రూమ్ అనేది బుక్ చేశారు. రూమ్లో దిగిపోయి ఫ్రెష్అప్ అయి సింహాచలం టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇది వైజాగ్ రైల్వే స్టేషన్ బయట అన్నమాట. మనం బయలుదేరిపోయి రూమ్కి వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ సింహాచలం వెళ్దాము. మనం హోటల్ రూమ్కి వెళ్ళే దారి అన్నమాట ఇది వైజాగ్లో. ఇక్కడి నుంచి మనం సింహాచలంకి ఫ్రెష్అప్ అయి బయలుదేరాము. ఇక్కడి నుంచి మనకి వైజాగ్ నుంచి ఒక 20 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఒక 1 hour లోపే మనం వెళ్ళొచ్చు అనమాట. క్యాబ్ బుక్ చేసుకుంటే ఎక్కడైనా చూడటానికి కూడా వీలవుతుంది కదా అని అలా బుక్ చేసామన్నమాట. క్యాబ్లో వెళ్ళాము. సింహాచలం టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా చాలా బాగుందన్నమాట. విశాలమైన టెంపుల్ ఇది. ఘాట్ రోడ్లో మనం వెళ్తూ ఉన్నాం కదా, ఇది ఎత్తైన కొండలు, గుట్టలు మధ్యలో, చాలా పెద్ద పెద్ద చెట్ల మధ్యలో సింహాచలం టెంపుల్ ఉంటుందన్నమాట. మనం వెళ్ళే దారి ఇది ఘాట్ రోడ్లో. ఇప్పుడు కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ టైం బయలుదేరాం కదా మనము. చాలా అంటే చాలా బాగుంది. అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతంగా, ఎత్తైన చెట్ల మధ్యలో నుంచి వెళ్తూ ఉన్నాం కదా, చాలా బాగుంటుంది. టెంపుల్కి రీచ్ అయిపోయాం, మనం దగ్గరలోకి వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్లో మనకి వెంటనే దర్శనం అనేది అయిపోతుంది. మనకి లోపలికి కెమెరాస్ అలౌ చేయట్లేదు కాబట్టి నేను బయట వీలైనంత వరకు కూడా నేను మొత్తం షూట్ చేశాను. చాలా విశాలంగా చూసారా ఆ టెంపుల్ ఎంత విశాలంగా ఉంటుందో, చాలా బాగుంటుందన్నమాట. టెంపుల్ కూడా ఎత్తైన మొక్కలు, బాగా గ్రీనరీగా చాలా బాగుందన్నమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంది టెంపుల్. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం జరిగిందనమాట. ఎత్తైన గాలి గోపురం చూసారా ఎంత పెద్దదో. చాలా పురాతనమైన దేవాలయాల్లో ఇదొకటనమాట, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సింహాచలం. చాలా నియర్లో ఉందన్నమాట వైజాగ్కి. చాలా పచ్చని మొక్కల మధ్యలో చాలా పీస్ఫుల్గా ఎంతసేపైనా ఉన్నా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. లోపల కెమెరాస్ ఎలా చేయరు అని చెప్పారు, అందుకు బయటే పెట్టేశాను అనమాట నేను. లోపలైతే చాలా బాగుంది టెంపుల్. బయటకు వచ్చిన తర్వాత ఇది రథం అనమాట, స్వామివారి రథం. స్వామివారైతే చందనాలంకృతంతో ఉంటారనమాట. ఎప్పటికీ ఇయర్లీ వన్స్ మాత్రమే మనకి చందనోత్సవం అనేది జరుగుతుంది. అప్పుడు స్వామివారి నిజస్వరూపాన్ని దర్శించుకోవచ్చు. మనం ఎప్పుడు దర్శించుకున్నా కూడా చందనాలంకారంలోనే మనం దర్శించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి చూసుకొని మేము వెంటనే కిందకి వెళ్ళిపోయాం. ఇక్కడ మనకి తినడానికి కూడా అంత ఏమీ అవైలబుల్గా లేవు. ప్రసాదం అవి తీసేసుకుని రిటర్న్ బయలుదేరిపోయాం అన్నమాట. లోపల టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మనకి లోపలికి షూట్ చేయడానికి అవైలబుల్ లేదు కాబట్టి షూట్ చేయలేకపోయాను. లోపల కప్ప స్తంభం అని ఒకటి ఉంటుంది, అది చాలా ఫేమస్ అన్నమాట. మనం కోరిన కోరికలు అక్కడ జరుగుతాయి, నెరవేరుతాయి అని చెప్పారు లోపల పూజారులు. చాలా ప్లేసెస్ ఉన్నాయి లోపల చూడటానికి కూడా, చాలా బాగుందన్నమాట. చాలా విశాలంగా ఉంటుంది లోపల కూడా టెంపుల్ అనేది. ఇది మన వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సింహాచలం. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. తప్పకుండా అన్ని వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది. ఇది మన ఫస్ట్ టూర్లో భాగంగా ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్. మనం ఇప్పుడు మళ్ళీ వైజాగ్ వెళ్తున్నాము. వైజాగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ రోప్ వే ఒకటి ఉంటుంది, అది మళ్ళీ బీచ్, ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తాము ఈరోజు. తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా మీకు ఏదైతే నేను చూశానో అవన్నీ కూడా మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి. ఆన్ ది వేలో మళ్ళీ రిటర్న్ అయినప్పుడు ఇది అనమాట టెంపుల్. కిందకి వెళ్తూ ఉన్నాం మనము. చాలా బాగుంటుందన్నమాట, ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది టెంపుల్. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని కోరుకుంటున్నాను. తప్పకుండా ఇంకొక వీడియోతో మళ్ళీ మీ అందరికీ మీట్ అవుతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.